हेलो एवरीवन, वेलकम बैक टू मंजुला फैशन्स। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? వన్ వీక్ పైనే అవుతుంది ఇందులో వీడియో అనేది పోస్ట్ చేయక. సో కొన్ని లేటెస్ట్ లో వేయించినటువంటి మగ్గం వర్క్ డిజైన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఈ రోజు మీతో షేర్ చేద్దాం అని చెప్పేసి మీ ముందుకైతే వచ్చేసాను. అలాగే ఇంకా ముందుకు నేను ఒక బ్లౌజ్ కి ట్రేసింగ్ డ్రాయింగ్ వేసేసుకొని హ్యాండ్స్ చూపించలేదు, సో హ్యాండ్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో, చూసేయండి ब्लौज की डिजाइन इला चेसानु एंटी अन्नदी. अलागे लेटेस्ट गा तीसुकुन्नटुवंटि मग्गम वर्क डिजाइन्स कूडा नेनु वेयिंचिनवि, नेनु वेयिंचिनवि कादु अवि एक्चुअल गा मन षाप की कस्टमर तीसुकोनि वच्चारन्नमाट. सो कस्टमर तीसुकोच्चिनटुवंटि ब्लौजेस नि नेनु मीतो षेर चेस्तुन्नानन्नमाट. नच्चायि नाकु आ ब्लौजुलु, मीकु चूपिस्ते मीलो एवरिकैना नच्चिते मीरु कूडा वेयिंचुकुंटारु कदा अनि चेप्पेसि. सो ई रोजु अयिते ओक सारी अयिते चूपिस्तानु. फस्ट ओक सारी की डिफरेंट गा कुच्चुलु वेसिंदि, समथिंग चाला बागुन्नायि. सो अदैते चूपिस्तानु, चूसेयंडि. नेक्स्ट मग्गम वर्क डिजाइन्स अयिते चूसेद्दाम. सो इवन्नी चूडालंटे फस्ट मीरु किंद रेड कलर लो उंडेटटुवंटि सब्स्क्राइब बटन नि क्लिक चेसिनट्टयिते त्री बेल ऐकान्स वस्तायि, अंदुलो आल अन्नदि सेलेक्ट चेसुकुन्नारंटे मेमु पेट्टे प्रति ओक्क वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि. सो मा वीडियोस अन्नि मीरु रेग्युलर गा फालो अवच्चु. इंकोटि एंटंटे अंदरू माकु नोटिफिकेशन रावट्लेदु अक्क अनि चेप्पेसि अयिते अंटुन्नारु. सो नोटिफिकेशन राकुंटा उन्नट्लयिते गनुक सब्स्क्राइब बटन नि अनसब्स्क्राइब चेसि मल्ली सब्स्क्राइब चेसुकोंडि. सब्सक्राइब చేసిన తర్వాత మళ్ళీ త్రీ బెల్ ఐకాన్స్ వస్తాయి, అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ అన్నది రెగ్యులర్ గా వస్తుందండి. యాక్చువల్ గా నేను 1 వీక్ అవుతుంది మంజుల ఫ్యాషన్స్ లో వీడియోస్ పోస్ట్ చేయక, సో అందుకే మీకు నోటిఫికేషన్ అన్నది రావట్లేదు. డెఫినెట్ గా నోటిఫికేషన్ అన్నది వస్తుంది, ఒకసారి రాని వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే కూడా ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసి తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే చీర చూపిస్తాను, చూసేయండి. ग्रीन अंड पिंक कांबिनेशन सारीस अच्छे मध्य ट्रेंडिंग एवर चूड़ी सारीसे एवर चूड़ी सारीसे वीटिलो कलर्स कलर्स वच्चायि अन्नमाट. सिल्वर अंड पैरेट ग्रीन अन्नमाट. पैन वच्चेसि पिंक कलर बॉर्डर वच्चिंदि. सारी मोत्तम इलागे उंटुंदि. दींट्लोने इंकोक कस्टमर इच्चिनंटे वीळ्ळदि इंकोक सारी उंदि, अदि वच्चेसि ब्लू कलर पिंक कलर कांबिनेशन अन्नमाट. सो पल्लू अयिते इला वस्तुंदि फ्लवर्स तो. కుచ్చులు ఇస్తాను చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇది వచ్చేసి జాయింట్ థ్రెడ్ లేకుండా వేసినటువంటి కుచ్చులు అన్నమాట. జాయింట్ థ్రెడ్ అవసరం లేదండి, నార్మల్ నీడిల్ ఉంటే మనకు సరిపోతుందన్నమాట. సో నార్మల్ నీడిల్ తోనే వేసింది. మెటీరియల్ అంతా కూడా నార్మల్ నీడిల్ తో ఇచ్చుకున్నామన్నమాట. ఈ పూసలు ఉన్నాయి కదా. ఫస్ట్ మనము నార్మల్ సొదకి థ్రెడ్ మనం మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా బ్లౌజ్ లకు స్టిచ్ చేసేది, అది కొంచెం గట్టిగా ఉంటుంది. आ थ्रेड अन्नदी एक्किंचुकोनी दानि इक्कड नुंची मुड़ि वेसेसुकोनी किंद नुंची मेटीरियल अंता कूडा एक्किंचुकोनी अन्नमाट. सो एक्किंचुकोनी ई रिंग कु कुच्ची अन्नदी कट्टिंदी अन्नमाट. सो अंते अंडि चाला सिंपल गा ई डिजाइन अन्नदी वेसुकोवच्चु. चाला बागा कनिपिस्तुंदी, मीकु गनुक नच्चिते मीरु तप्पकुंडा वेसुकोंडि. इक्कड ओक चिन्न मिस्टेक चेसिंदि समरिन्. समरिन्कि कूडा गुर्तुंदो लेदो, मीरु इंदुलो ओक चिन्न तेडा उंदि अदेंटि अन्नदी कनुक्कोनि नाकु किंद कामेंट सेक्षन लो तेलियजेयंडि, ओकेना? కనిపిస్తున్నానే అనుకుంటున్నా మీకు ఆ తేడా. ఎంతమంది గమనిస్తారో ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో చూద్దాం, ఓకేనా? ఇప్పుడైతే మనం మగ్గం వర్క్ డిజైన్స్ చూసేద్దాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజుల ఫ్యాషన్స్ తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మగ్గం వర్క్ డిజైన్స్ చూపించబోతున్నానండి. ఇవి వచ్చేసి మన కస్టమర్ తీసుకొచ్చారన్నమాట. డిజైన్స్ బాగున్నాయి, మీతో షేర్ చేస్తే మీరు కూడా స్టిచ్ చేయించుకుంటారన్న ఒక ఆలోచనతో చూపిస్తున్నానన్నమాట. కాస్ట్ అయితే వీటి కాస్ట్ నాకు కూడా తెలియదు, సో కాస్ట్ అయితే అడగకండి. వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది. సో వీళ్ళు వచ్చేసి హ్యాంగ్ అండ్స్ తీసుకోవటానికి అని చెప్పేసి బ్లౌజెస్ తీసుకొచ్చారనమాట మన దగ్గరికి. ఇక్కడ చూపిస్తున్న డిజైన్ వచ్చేసి మొత్తం మనకి యాంటిక్ బీడ్స్తో వచ్చిందనమాట. యాంటిక్ బీడ్స్లోనే మనకి చెంకి అన్నది యాడ్ చేశారు. సో ఈ చెంకి పెట్టి మళ్ళీ షుగర్ బీట్ పెట్టి కుట్టారన్నమాట. సో ఇది వచ్చేసి మనం సెపరేట్గా తీసుకున్నటువంటి బ్లౌజ్ అండి, శారీలో బ్లౌజ్ అయితే కాదు. సో మనం సెపరేట్గా తీసుకున్న బ్లౌజ్కి అయితే మనకు డిజైన్ బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి లక్ష్మీ డాలర్ అన్నది వేశారు. హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. షార్ట్ హ్యాండ్స్ ఇవి వచ్చేసి 4½ హ్యాండ్స్, 5½ ఉంటాయి అంతే, అంతకుమించి ఎక్కువగా ఉండవు. సో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మీరే హ్యాండ్స్ ఇవి.
సో వర్క్ వచ్చేసి మనకి ఇక్కడ కచ్ వర్క్ లాగా వచ్చే కచ్ వర్క్ కాదు పాని వర్క్ లాగా వచ్చింది అన్నమాట సో టోటల్ గా మనకి చెక్స్ అంతా కూడా థ్రెడ్ తోనే నింపేశారు అన్నమాట అలాగే ఈ లైన్స్ లో షుగర్ బీట్స్ యూస్ చేశారు ఇక్కడ వచ్చేసి యాంటిక్ బీట్స్ షుగర్ బీట్ చెంకి ఇవి మాత్రం యూస్ చేశారు అన్నమాట కలర్ కాంబినేషన్ సారీ లోది ఇవి గ్రీన్ అండ్ పింక్ ఉన్నట్టుగా ఉంది అందుకే ఇవి రెండు కలర్స్ యూస్ చేశారండి సో మనం ఇది ఎల్బో హ్యాండ్స్ కి వేసుకున్నా కూడా చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది సో మీకు చూపిద్దాము అని చెప్పేసి వీడియో అన్నది షూట్ చేశాను ఇక్కడ గమనించినట్లయితే మనకు టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది చూడండి సో టెంపుల్ డిజైన్ లాగా వచ్చి మధ్యలో లక్ష్మీ అమ్మవారి డాలర్ అన్నది పెట్టారన్నమాట సో మనకి డాలర్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి రాధాకృష్ణులు ఉంటారు మనకి లక్ష్మీదేవి ఉంటుంది కృష్ణ వినాయకుడి బొమ్మలు ఇలా చాలా ఉంటాయి డాలర్స్ సో మనకి నచ్చిన డాలర్ మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట సో బ్యాక్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుందండి బ్యాక్ కూడా చూస్తున్నారు కదా షార్ట్ హ్యాండ్సే ఫుల్ హ్యాండ్స్ కాదు షార్ట్ హ్యాండ్స్లోనే మనకి ఇలా వస్తుంది అన్నమాట సో ఇంకొక బ్లౌజ్ ఉంది వీళ్ళది అది కూడా చూసేద్దాం ఇంకొక బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అన్నమాట ఇది సో నెక్ సూపర్గా ఉందన్నమాట సో నెక్ షేప్ చూసారా ఇది మీరు ఎంత బాగా కనిపిస్తుంది కదా సో టోటల్ మనకి ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ అన్నవి యూస్ చేశారు మధ్యలో మాత్రం యాంటిక్ కలర్ యూస్ చేశారండి షుగర్ బీడ్స్లో యాంటిక్ కలర్ ఇవి సో యాంటిక్ ఎక్కువగా యూస్ చేసి గోల్డ్ అన్నది ఎక్కువగా యూస్ చేశారనమాట సో దీంట్లో మనకి వేరే కలర్ థ్రెడ్ కూడా ఏమీ యూస్ చేయలేదు సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా బూటీస్ అన్నది యాడ్ చేయడం వల్ల హైలైట్గా ఉంది ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట శారీలో బ్లౌజ్ అయితే కాదు ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట హ్యాండ్స్ ఇవి కూడా షార్ట్ హ్యాండ్సే హ్యాండ్స్కి ఇలా డిఫరెంట్గా హ్యాండ్కి వచ్చిందనమాట సో జెరీ కలర్ జెరీ థ్రెడ్ తీసుకున్నారు అలాగే బ్లౌజ్ కలర్లో ఉండే థ్రెడ్ని యూజ్ చేశారనమాట సో రెండు తీసుకొని చేయటం వల్ల ఈ స్టోన్ పెట్టడం వల్ల హైలైట్ అయింది ఇది వచ్చేసి జర్కన్ స్టోన్ అండి వీళ్ళు ఏం చేశారంటే అటు ఇటు పూసలతో కుట్టి దాని మధ్యలో ఇక్కడ స్టోన్ అన్నది అతికించేశారనమాట సో ఇలా అతికించుకోవటం వల్ల మనకు గమ్ వేసినాం కాబట్టి అస్సలు ఊడిపోయే ఛాన్స్ ఉండదు చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది సో మీకు ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మీరు కూడా వర్క్ అన్నది చేయించుకోవచ్చు సో చాలా బాగుంది కదా ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది కూడా మనకు శారీలో బ్లౌజ్ అయితే కాదండి సపరేట్గా తీసుకున్న బ్లౌజ్ అన్నమాట ఇంకొక డిజైన్ కూడా ఉంది అదేంటి అంటే పికాక్ డిజైన్ అన్నమాట సో అది చూసేద్దాం సో ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అండి ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఉంది మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి బాగా పెద్ద పికాక్ అన్నది వేశారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న పికాక్ అన్నది వచ్చింది బట్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది ఫినిషింగ్ చాలా బాగుంది ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజెస్ అన్నమాట సో ఇది కనుక మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేపించుకోవటానికి నేనైతే పిక్స్ యాడ్ చేస్తాను మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు ఇది కూడా షార్ట్ హ్యాండ్సేనండి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట హ్యాండ్స్కి ఇలాగా ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉందో అలాగే ఇచ్చారనమాట సో మనకి ఇందులో ఎక్కువగా థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఈ పికాక్స్కి మొత్తం కూడా మనకి లోపల మొత్తం వేయటానికి కూడా థ్రెడ్ యూస్ చేశారు ఇది థ్రెడ్ యూస్ చేశారనమాట సో మొత్తం థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ నేను చూపించాలనుకున్నటువంటి మగ్గం వర్క్ డిజైన్స్ ఇవి కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ తీసి వేయించుకోండి ఇప్పుడైతే మనం డిజైన్ హ్యాండ్స్ అడుగుతూ ఉన్నారు కదా చాలా రోజుల నుంచి హ్యాండ్స్ ఎలా డ్రెస్ ఎత్తుకోవాలో చూసే ఎలా ఎట్లా తీసుకోవాలన్నది చూపించాను కదా సో ఇప్పుడు వచ్చేసి మనం ఇదే డిజైన్ని హ్యాండ్స్కి ఎట్లా డిజైన్ చేసుకోవాలన్నది ఈరోజు చూపిస్తాను చూడండి సో హ్యాండ్స్కి ఎట్లా వేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి ఇదే డిజైన్ మనం హ్యాండ్స్కి మోడల్ చేసుకున్నాం సేమ్ సగం పేపరే మనకి సరిపోతుందండి ట్రేస్ పేపర్లో హాఫ్ అండి ఇది దీనికి ఇప్పుడు మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి మనం డ్రాయింగ్ గీసుకోవాలంటే మ్యాక్సిమం కంపల్సరీ మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎట్లా డ్రాయింగ్ గీసుకోవాలి అన్నది ఖచ్చితంగా తెలిసి ఉండాలి అవి తెలిసి లేదంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది అవి వచ్చిందంటే ఈజీ అవుతుంది అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ అయితే వదులుకున్నాం మనం
మనం ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత మనం హ్యాండ్ లెంగ్త్ తీసుకోవాలండి ఇప్పుడు నేను మీకు ఎల్బో హ్యాండ్స్ కి చూపిస్తున్నాను ఇది మనం ఎల్బో హ్యాండ్స్ కి తీసుకుంటే హాఫ్ హ్యాండ్స్ కి తీసుకోవడానికి వస్తుంది ఎల్బో హ్యాండ్స్ కి తీసుకోవడానికి వస్తుంది సో ఇక్కడ నేను 10 ఇంచెస్ అంత హైట్ పెట్టుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం 6 ఇంచెస్ అండి ఎవరకైనా లూజ్ వచ్చేది అంటే 12 ఇంచెస్ వస్తుంది ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా వస్తుంది తప్ప అంత ఇంచ్కి రాదు అన్నమాట సో నేను ఇక్కడ 6 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 10 పెట్టుకున్నాం కాబట్టి మనం ఇక్కడ 7 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట అంటే 3 ఇంచెస్ మాత్రమే తగ్గించాలి అప్పుడు మనకి డ్రాయింగ్ అనేది కరెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు మనం ఇక్కడ స్కేల్ తో మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇలా ఇది కరెక్ట్ గా మన హ్యాండ్ కు టైట్ ఫిట్టింగ్ అన్నమాట సో ఎక్స్ట్రా స్టిచెస్ కి కావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకోవచ్చు సో ఇలా వస్తుంది ఇప్పుడు దీని మనం మార్కర్ తో గీసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకునేటప్పుడు మనకి డిజైన్ కరెక్ట్ గా ఉండాలి లోటస్ ఎక్కువ తక్కువ కాకూడదు అనుకుంటే గనుక ఇలా ఒక చిన్న లైన్ అన్నది వేసుకోండి ఈ చిన్న లైన్ వేసుకోవటం వల్ల మీకు కరెక్ట్ గా వస్తుంది అన్నమాట అంటే ఎక్కువ తక్కువ కాకుండా వస్తాయి సో ఇక్కడ నేను గీస్తున్న విధంగా గీసుకోవాలి అప్పుడు అన్ని మనకి ఓకే విధంగా వస్తాయి అన్నమాట ఇదే కుందన్ కూడా మనం అక్కడక్కడ పెట్టేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ కి
ఇలా పెట్టేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఇదంతా కూడా వర్క్ వస్తుంది, ఇక్కడ వర్క్ వస్తుంది. ఇక్కడ మనం కావాలంటే చిన్న బీట్స్ లాగా పెట్టేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మొత్తము మార్కర్తో వేసుకుంటే ఎల్బో హ్యాండ్స్కి డ్రాయింగ్ రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం హోల్స్ పెట్టేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఒక 10 to 20 బ్లౌజెస్ వరకు మార్కింగ్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ పేపర్ పాడైపోతుంది, ఇది చినిగిపోతే మళ్ళీ డ్రాయింగ్ వేసుకోవాలంటే కష్టం అనుకునే వాళ్ళు, ఇది పాడైపోయే ముందు దీనిపైన ఇంకొక ట్రేస్ పేపర్ అన్నది పెట్టేసి మీరు డిజైన్ అనేది దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల మీకు ఇంకా ఒక 10 బ్లౌజెస్ వరకు మనకి డిజైన్ అనేది గీసుకోవాల్సిన పని ఉండదు. చాలా ఈజీగా మనం బ్లౌజ్కి మార్కింగ్ అనేది వేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైతే నేను ఎలా మార్కింగ్ చేసుకోవాలని కూడా చూపిస్తాను, చూసేయండి. అది తీసేసేది పెట్టు.